కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ దాని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎందుకంటే అనేకమైన ఆరోపణలు గత ప్రభుత్వంలో జరిగినాయని రావటం, దాని మీద యాక్చువల్గా ఎంతోమంది కూడా నాకు కంప్లైంట్ చేశారు, సార్ మా బిల్డింగ్ అప్రూవల్ లేట్ అవుతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం,
మేము అన్నీ కట్టాము, అన్నీ క్లియర్ చేసాము, అయినా డిలే అవుతున్నాయంటే నేను యాక్చువల్గా కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, దీని మీద ఒక ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ మీరు చేయండి, నేను కూడా చేస్తానని. అయితే గత 4-5 రోజుల్లో మొత్తం 76 ఉన్నాయి పెండింగ్, మొత్తం 76 పెండింగ్ ఉన్నాయి. 76లో దాదాపు ఒక 57 క్లియర్ అయినాయి, ఒక 57 వరకు యాక్చువల్గా క్లియర్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా, మార్నింగ్ నుంచి ఇప్పటికి ఒక 10 క్లియర్ చేశారు, ఇంకా కూడా యాక్చువల్గా పర్సూ చేస్తున్నారు. ఆన్ ది స్పాట్ ఏదైతే ఇబ్బంది లేకుండా లీగల్గా కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానీ వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్లు కట్టడం, డీవియేషన్స్ ఎటువంటివి లేకుండా ఉండే ఉంటే స్పాంటేనియస్గా చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. మన టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ వారు, వారి సిబ్బంది కూడా వచ్చి కూర్చున్నారు, కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు, అదేవిధంగా అర్బన్ అథారిటీ వాళ్ళు ఉన్నారు, విసి గారు. ఇవి కంప్లీట్ చేయమని చెప్పటం. అయితే నేను వచ్చే లోపల కమిషనర్ గారు యాక్చువల్గా దాదాపు ఒక ఎన్ని కంప్లీట్ చేశారు, 40 దాకా వారు కంప్లీట్ చేశారు. నిన్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ మేడం వచ్చి యాక్చువల్గా నిన్న కూర్చొని నిన్న ఈవినింగ్ కొన్ని చేసింది, ఇవాళ మార్నింగ్ నుంచి ఒక 10 అయినాయి, ఇంకా ఒక 30 ఉన్నాయి, ఒక 30 వాటిని కూడా పరిశుద్ధి చేస్తున్నారు. కొన్ని బిల్డింగ్స్కి అంతా అయిపోయింది, మాకు ఎన్ఓసీ లేదంటే నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను, వాళ్ళు పోయారు. ఆ పొయ్యి యాక్చువల్గా కొలతలు వేసుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకు కూడా ఎన్ఓసీ ఇస్తున్నారు. నేను స్పాంటేనియస్గా కంప్లీట్ చేయమన్నాను, అది రేపు ఎల్లుండి కాకుండా ఇవాళ ఎన్ని చేయగలరో మన చేతిలో ఉండి ఇబ్బంది లేకుండా ఉండి ఎన్ని ఇవాళ కంప్లీట్ కావాలన్నా ఇవాళ నైటు రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా కంప్లీట్ చేస్తారు. వాళ్ళ యాంగిల్లో పెండింగ్ ఏదన్నా ఉంటే షార్ట్ ఫాల్స్ అంటారు, వాటిల్ని సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన 1 వీక్ లోపల పర్మిషన్ ఇచ్చేదిగా చేయమన్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా ఈ డ్రైవ్ పెడతాను, నెక్స్ట్ వీక్ మళ్ళీ నెల్లూరు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డ్రైవ్ కంటిన్యూషన్ బ్యాలెన్స్ ఏదైతే ఉండే అవి పెడుతున్నాను. నేను నెల్లూరు కార్పొరేషన్ ఉండే అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు డీవియేషన్స్ లేకుండా అప్లై చేసుకోండి యాజ్ పర్ రూల్స్, మీకు నిమిషాల్లో ప్లాన్ అప్రూవల్ వస్తుంది, మీరు కట్టుకోండి. మీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా మీరు ఫోన్ చేయండి, లేదా నేను యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వస్తా, నేను నెలకు ఒకసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను, నెలకి ఒక్కసారైనా ఈ డ్రైవ్లో కూర్చుంటాను, ఎల్లుండి మళ్ళా విశాఖపట్నంలో కూర్చోబోతుంది ఇదే డ్రైవ్. రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలో ఇలాంటి డ్రైవ్ యాక్చువల్గా చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఇది చేయటం వల్ల స్పాంటేనియస్గా కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకేదైనా కొర్రీ ఉంటే వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు కూడా ఆ సర్టిఫికెట్లు తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికెట్ తెమ్మంటున్నారు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి, అది కూడా లేకుండా చేసే విధంగా వర్కౌట్ చేస్తున్నాను. నేను మొన్నే టెక్నికల్ టీమ్ సాఫ్ట్వేర్ వాళ్ళని పిలిపించి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని, తర్వాత సిడిఎంఏ కమిషనర్ గారిని పిలిచి మాట్లాడాను. డైరెక్ట్గా వాళ్ళ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ మున్సిపల్ దానికి వస్తే ఇంకెవరూ తీసుకురాని అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే ఉంటుంది. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి ఆల్రెడీ ఒకసారి అధికారులతో మాట్లాడాను, దాన్ని రిజిస్ట్రేషన్ ఐజీ మరియు సెక్రటరీ గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మొన్న మీటింగ్ ఉండింది. కొద్దిగా బాంబేకి పోవటం వల్ల అది క్యాన్సిల్ అయింది, మళ్ళీ 4-5 రోజుల్లో పెట్టి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ యొక్క డేటాని మున్సిపల్ శాఖతో లింక్ చేస్తే వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి అవి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ విధంగా ప్రజలకి బిల్డింగ్ అప్రూవల్లో వీలైనంత సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ టైం ఎవ్వరూ చేయలే. ఆంధ్రప్రదేశ్ చేసిన తర్వాత అనేక గవర్నమెంట్లు చేసినాయి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖను కూడా దీన్ని లింక్ చేయాలని, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా దీనికి లింక్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాను.
వాటిని కూడా వీలైన తొందరలో లింక్ చేస్తే ప్రజలు మళ్ళా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఇలా పోకుండా ఆన్లైన్లోనే అన్యాయతటగా చేయడం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలకు మరోసారి చెప్తున్నాను, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ ఈ డ్రైవ్ చేస్తాను. ఈ యొక్క కంప్లైంట్స్ జీరో అయ్యేదాకా ఈ డ్రైవ్ ఉంటుందని నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.